గౌరవ సభ్యులు గోపాల్ బాలరాజు గారు ప్రశ్నలు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ తెలంగాణ కార్యతహారం అద్భుతంగా విజయవంతంగా నడుస్తూ ఉంది. మంత్రి గారు చెప్పినటువంటి సమాధానంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను అధ్యక్ష. ఒక చిన్న విషయాన్ని మీ దృష్టికి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. తమిళనాడు ప్రభుత్వం అటవీ ప్రాంతంలో ఉండేటువంటి వాచర్స్ను వాళ్ళని రెగ్యులరైజ్ చేసి అక్కడ ఉన్నటువంటి అడవులను కాపాడడంతో పాటు జంతువులను కూడా కాపాడేటువంటి ప్రయత్నంలో కొంత విజయం సాధించింది అధ్యక్ష. ప్రత్యేకంగా నా అచ్చంపేట ప్రాంతం చెంచు బంజారా వివిధ పేద కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు జీవిస్తూ ఉంటారు అధ్యక్ష. వారు దీర్ఘకాలికంగా వాచర్స్గా పనిచేస్తూ ఉన్నారు. ఒక పక్క ప్రభుత్వము రీహాబిలిటేషన్ స్కీమ్ను అమల్లోకి తీసుకొచ్చి అడవిని కాపాడడంతో పాటు జంతువులను కూడా కాపాడాలనే ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ అడవులు పెరగాలి, రక్షించబడాలి అని అంటే నాకున్న అవగాహన మేరకు అనునిత్యం ప్రజల్లో ఉంటా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు వాచర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్లను రెగ్యులరైజ్ చేసినట్టయితే తమిళనాడు తరహాలో అడవి రక్షించబడుతుంది, ముఖ్యమంత్రి గారి ఆశయం నెరవేరడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇది ఎప్పుడో కాదు అధ్యక్ష, గతంలో ఈ వాచర్స్ను సెమీ గవర్నమెంట్ పోస్టుల కింద భావించింది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో రిక్రూట్మెంట్ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అద్భుతంగా ఉద్యోగాలు ప్రభుత్వం ఇస్తూ ఉంది. అయితే బీట్ ఆఫీసర్లుగా నియామకం జరిగినటువంటి హైలీ క్వాలిఫైడ్ యూత్ అంతా కూడా అధ్యక్ష ఏదేదో టెంపరీ ప్లాట్ఫామ్ కింద భావిస్తూ ఉద్యోగాల్లో చేరుతూ ఉన్నారు. మళ్ళీ ఇతర నోటిఫికేషన్స్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు అధ్యక్ష. దానివల్ల అడవిని రక్షించడం, జంతువులను కాపాడడం అనేది సాధ్యమయ్యే పని కాదు అధ్యక్ష. ఇది కేవలం అడవితో బంధం ముడిపడి ఉన్నటువంటి ఆదివాసీ బంజారాలకు మాత్రమే, ఆ అడవుల్లో జీవించేటువంటి ఇతర కులాలకు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి వాళ్ళను రెగ్యులరైజ్ చేసినట్టయితే, వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాను తీసుకొని రెగ్యులరైజ్ చేసినట్టయితే తప్పకుండా అడవి రక్షించబడుతుంది, ముఖ్యమంత్రి గారి ఆశయం నెరవేరడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇది తమిళనాడు జీవో ఒక 2012లో తీసుకొచ్చి వాళ్ళను రెగ్యులరైజ్ చేసినటువంటి జీవో నేను మీ ద్వారా మంత్రి గారి దృష్టికి ఇవ్వదలుచుకున్నాను అధ్యక్ష. దయచేసి మంత్రి గారు దీనిపైన దృష్టి సారించినట్టయితే అడవి రక్షించబడుతుందని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కోరుకంటి చందర్ గారు, సైదిరెడ్డి శానంపూడి గారు, మినిస్టర్ గారు. అధ్యక్ష.